గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి జాతకం గురించి, వారి లక్షణాల గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ వీడియో కింద కొంతమంది ఆరుద్ర నక్షత్ర జాతకులు మా జాతకం ప్రకారం ఏ దైవారాధన చెయ్యాలండి, ఏ రోజు మాకు బాగా కలిసి వస్తుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఒక క్లారిటీనిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542-637-206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి పైన బుధగ్రహ ప్రభావం, అలాగే మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. కావున ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి కష్టాలు తగ్గటానికి వారు ప్రవేశించిన రంగాలలో మంచి ఫలితాలను, మంచి సక్సెస్ని సాధించటానికి కొన్ని పరిహారాలను పాటించవలసి ఉంటుందండి. రాహు యొక్క అనుగ్రహం అనేది మీకు కావాలండి, అప్పుడే జీవితంలో పైకి ఎదగగలుగుతారు, లేదంటే ఎంత కష్టపడినా సరే అదే పొజిషన్లో ఉంటారు. రాహు యొక్క అనుగ్రహం కోసం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహవే నమః అనే రాహు బీజ మంత్రాన్ని వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి శనివారం నాడు, ప్రత్యేకించి రాహుకాలంలో 23 సార్లు పఠించాలండి. అంటే మన పంచాంగం ప్రకారం ఆ శనివారం నాడు ఏ సమయం నుండి ఏ సమయం వరకు రాహుకాలం ఉందో ఆ సమయంలో ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహవే నమః అనే రాహు బీజ మంత్రాన్ని 23 సార్లు ప్రతి శనివారం కూడా పఠించాలండి. అలాగే శాస్త్రం ప్రకారం రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత శ్రీ దుర్గా అమ్మవారు, కావున మీరు ఆరాధించవలసిన దైవం దుర్గా అమ్మవారండి. ప్రత్యేకించి ఆరుద్ర నక్షత్ర జాతకులు శుక్లపక్షంలో అష్టమి తిథిల్లో దుర్గా అమ్మవారికి సంబంధించిన మంత్రాలను పఠించటం కానీ, దుర్గా సప్తశతి పారాయణం చేయటం కానీ, మీ సమీపంలో ఉన్న దుర్గా అమ్మవారి ఆలయాలను సందర్శించటం కనుక చేసినట్లయితే మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, మీరు ఆలయానికి సందర్శించినప్పుడు, శనివారం నాడు దుర్గా అమ్మవారి ఆలయాన్ని సందర్శించినప్పుడు పూలు పండ్లు పలహారాలు తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం కొట్టాలండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, దేవాలయంలో కొబ్బరికాయ కొట్టారంటే ఆ కొబ్బరికాయ పగిలి ఏ విధంగా అయితే 2 ముక్కలు అవుతుందో అదేవిధంగా మీ దోషాలన్నీ కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి జాతక దోష నివారణ కోసం మీరు దేవాలయాలను సందర్శించినప్పుడు ఏం తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా సరే ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం తీసుకువెళ్ళండి. అలాగే క్రమం తప్పకుండా శనివారం నాడు దుర్గా అమ్మవారి మంత్రాలను కానీ స్తోత్రాలను కానీ పఠించండి. నేను అష్టమ తిథుల్లోనే ఎందుకు వెళ్ళమని చెప్పానంటేనండి, అష్టమ తిథి యొక్క గ్రహాధిపతి రాహు, రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత శ్రీ దుర్గా అమ్మవారు. కాబట్టి అష్టమ తిథి అనేది విశేషమైనది. అష్టమ తిథుల్లో దుర్గా అమ్మవారిని పూజించటం, రాహుకి సంబంధించిన పరిహారాలను పాటించటం వల్ల రాహు అనుగ్రహంతో పాటుగా ఎటువంటి గ్రహ అననుకూలతలు ఉన్నా సరే అవన్నీ కూడా కొట్టుకుపోతాయండి. కొంతమంది ఆరుద్ర నక్షత్ర జాతకులు మా జీవితంలో కష్టాలు తొలగిపోవాలంటే వేటిని దానంగా ఇవ్వాలండి అని అడుగుతున్నారు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే అష్టమ తిథుల్లో కానీ లేదా అమావాస్య తిథుల్లో, శనివారం నాడు అష్టమి వచ్చినా అమావాస్య వచ్చినా సరే నల్ల మినుములను దానంగా ఇవ్వండి. నల్లటి వస్త్రంలో నల్ల మినుములను పోసి ఎవరికైనా దానంగా ఇచ్చినా, లేదా గుళ్ళో ఉండే పూజారికి ఒక్కలు అరటి పండ్లు తమలపాకులు పెట్టి 11 రూపాయలు కానీ లేదా 21 రూపాయి కానీ 51 రూపాయి కానీ దక్షిణగా పెట్టి దానంగా ఇచ్చినట్లయితే జాతక దోషాలన్నీ కూడా కొట్టుకుపోవటమే కాకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయండి. అలాగే నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లుగా ఆరుద్ర నక్షత్రానికి శివునికి సంబంధం ఉందండి. ఆరుద్ర, రుద్ర అంటే శివుడు అని అర్థం.
కావున ఆరుద్ర నక్షత్రము శనివారం ఈ రెండూ కూడా కలిసి వచ్చిన రోజున శివునికి మీ పేరు మీద రుద్రాభిషేకం కనుక చేయించినట్లయితే మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. ఒకవేళ మీ దగ్గరలో కనుక శివాలయం లేకపోయినా ప్రతి నిత్యము మీ గృహంలోనే స్ఫటికలింగానికి ఆవు పాలతో శివుని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయాలండి. ఆ స్ఫటికలింగం అనేది మీ బొటన వేలు కంటే కూడా చిన్నగా ఉండాలి. మీరు ఎటువంటి పరిహారాలను పాటించినా పాటించకపోయినా శనివారం ఆరుద్ర నక్షత్రం ఈ రెండు కలిసి వచ్చిన రోజున మాత్రం వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాన్ని చేయించండి. లేదంటే ఇంట్లోనే స్ఫటికలింగాన్ని పెట్టుకుని ఆవు పాలతో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ భక్తి శ్రద్ధలతో అభిషేకాన్ని చేయండి. అలాగే బియ్యాన్ని నానపెట్టి ఆ నానిన బియ్యంతో శివుడికి అభిషేకాన్ని చెయ్యాలి. మనకి వారంలో 7 రోజులు ఉన్నాయి కదా, 7 రోజుల్లో 6 రోజులు నాన్ వెజ్ తిన్నా పర్వాలేదండి. శనివారం నాడు మాత్రం ఆరుద్ర నక్షత్ర జాతకులు ఒకవేళ మీ ఆరోగ్యం సహకరిస్తున్నట్లయితే ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. ఉపవాసం కుదరనట్లయితే నాన్ వెజ్ను మాత్రం ముట్టుకోవద్దండి, అంటే మాంసాహారాన్ని తినవద్దు. ఒక్క శనివారం నాడు జంతు వదను నిషేధించండి. ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకు 3, 7 అండి. ఈ రెండు సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. అలాగే వీరికి పసుపు నీలం ఈ రెండు రంగులు కూడా బాగా కలిసి వస్తాయండి. పసుపు రంగు వస్త్రాలను కానీ నీలం రంగు వస్త్రాలను ధరించినప్పుడు ఆరుద్ర నక్షత్ర జాతకుల యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం భూతబలి అంటారండి, అంటే మనం మనిషి పుట్టుకు పుట్టాం కదా, పశుపక్షాదులకు నోరు లేని జీవాలు ఏవైతే ఉంటాయో పశువులు కానీ లేదా పక్షులు కానీ లేదా క్రిమికీటకాలకు ఆహారాన్ని అందించటం, వాటి దప్పికను తీర్చటం, ఆకలిని కనుక మీరు తీర్చినట్లయితే జాతకరీత్యా మీరు అనుభవించవలసిన సమస్యలు కష్టాల నుండి భూతబలి వలన లభించే పుణ్యకర్మతో అవన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి ఆరుద్ర నక్షత్ర జాతకులు ఆవులకు పండ్లు కూరగాయలు తోటకూర వంటివి తినిపించటం కానీ లేదా మూగజీవాలకు సహాయం చేయటం, మీ ఇంటి ఆవరణలో కానీ లేదా మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కోసం గింజలను వేయటం, మట్టి పాత్రలో అవి తాగటానికి నీళ్లు ఉంచటం వల్ల భూతబలి వల్ల మీ జాతక దోషాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కనుక ఏ పని సవ్యంగా సాగకపోయినా లేదా ఏ పని ప్రారంభించినా సరే మధ్యలో ఆగిపోతున్నా ఆటంకాలు ఎదురవుతున్నా సరే మినుములను దానంగా ఇవ్వండి. దానితో పాటుగా మీరు అద్దె ఇంట్లో ఉంటున్నా సొంత ఇంట్లో ఉంటున్నా సరే గరిక గడ్డిని అందుబాటులో ఉంచుకోండి. అంటే ఒకవేళ మీరు అద్దె ఇంట్లో ఉంటున్నట్లయితే కనీసం పూల కుండీలో గరిక గడ్డిని పెంచుకుని ప్రతిరోజు లేదా ప్రతి బుధవారం నాడు వినాయకుడికి గరిక గడ్డిని సమర్పించి 9 మొట్టికాయలు వేసుకుని 9 సార్లు గుంజీలు కనుక తీసినట్లయితే మీరు ఏ పని మొదలుపెట్టినా సరే సవ్యంగా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అలానే చాలామందికి రుద్రాక్ష యొక్క ప్రాముఖ్యత తెలియదండి. ఆరుద్ర నక్షత్ర జాతకులు కనుక అష్టముఖి రుద్రాక్షను కనుక ధరించినట్లయితే ఒకవేళ మీ పైన కక్షతో కానీ కోపంతో కానీ ఎవరైనా మీ పైన తంత్రయంత్ర ప్రయోగాలు చేసినా దిష్టి పెట్టినా సరే ఆ నెగిటివ్ ప్రభావం అనేది మీ పైన పడదండి.